అంజలిబద్ధుడై దేవదేవుని ప్రార్థింపదొడగను. ఇప్పుడు అర్జును మాట్లాడుతున్నాడు, కొంచెం భయం కూడా వచ్చింది అర్జునికి. మనం చూస్తే అర్థమవుతుంది, 11వ అధ్యాయం అద్భుతం, నాకు చాలా ఇష్టం. అఫ్కోర్స్ 12 నా ఫేవరెట్ అనుకోండి. అర్జున వాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తాభూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ సర్వానురాంశ దివ్యాన్. ఇది ఘనసాల గారు ఖచ్చితంగా వాడారు. హే కృష్ణ, సమస్త దేవతలు ఇతర సమస్త జీవులు నీ దేహమునందు సమావిష్టులయ్యుండు నేను గాంచుచున్నాను. పద్మాసనస్థుడైన బ్రహ్మను, శివును, శివుణ్ణి, ఋషులను, దివ్యసర్పమును కూడా నీయందు నేను దర్శించుచున్నాను. అనేక బాహూధర వక్తనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం తన పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. హే విశ్వప్రభు, విశ్వరూప, నీ దేహమునందు అపరిమితంగా సర్వత్రా వ్యాపించున్న అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నయనములను నేను గాంచుచున్నాను. నీ యందు ఆది మధ్యాంతములు నేను గాంచలేకున్నాను. కిరీటనం గదినం చక్రిణంచ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమస్తాన్ దీప్తానాలర్కద్విదిమ ప్రమేయం. జ్వలించు అగ్ని లేక అప్రమేయమైన సూర్యకాంతి వలె సర్వ దిక్కులయందు నువ్వు ప్రసరించు తేజోమయమైన కాంతి వలన నీ రూపమును గాంచుట కష్టమవుతున్నది. ఆయనను పెక్కు కిరీటములు, గదలు, చక్రములచే అలంకరింపబడిన నీ ఉజ్వల రూపమును సర్వత్రా నేను గాంచుచున్నాను. ఇంకా ఎంత చెప్తాం, ఇది అంతులేదు. దివ్యమైన ఆతిథ్యము నీవే, విశ్వమంతరికి పరమాధారము నీవే, అవీయుడు మరియు సనాతనుడు నీవే, నీవే శాశ్వత ధర్మమును రక్షించు దేవదేవుడు. ఇది అని అభిప్రాయము అర్జునుడు చెప్తున్నాడు. ఇది పురుషోమతోమే నీవు ఆది మధ్యాంత రహితుడై ఉన్నావు. నీ వైభవం అపరిమితమై ఉన్నది. అసంఖ్యాకములుగా భుజములు కలిగిన నీవు సూర్యచంద్రులు నేత్రములుగా కలిగి ఉన్నావు. ముఖం నుండి తేజోమయమైన అగ్ని బయలు వెళ్ళచుండా స్వతేజముతో ఈ సమస్త విశ్వమును తప్పింపజేయనట్లుగా నిన్ను గాంచుచున్నాను. నీ ఒక్కడవే అయినను సమస్త ఆకాశమును, సర్వలోకములను మరియు వాని నడుముగల ప్రదేశమునంతటిని వ్యాపించున్నావు. ఓ మహానుభావ, అద్భుతమును, భయంకరమును అవి ఈ రూపమును గాంచి లోకములన్నీ కలత చెందుచున్నవి. దేవతా సమూహములన్నీ నిన్ను శరణవేడి నీ యందు ప్రవేశించుచున్నవి. వారిలో కొందరు మిగులు భయాహులై దోషులకి ప్రార్థనలు గావించున్నారు. మహర్షులు, శ్రద్ధ సమూహములు శాంతి శాంతి అని పలుకుచూ వేదమంత్రము చే నిన్ను స్తుతించుచున్నారు. పరమశివుని పలు రూపములు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వేదేవతలు, అశ్విని కుమారులు, మరుత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు నిన్ను విస్మితులై గాంచుచున్నారు. ఓ మహాభావో, ఓ మహాబాహో, బహుముఖములను, నేత్రములను, భుజములను, ఊరువులను, పాదములను, ఉదరములను కలిగిన నీ గొప్ప రూపమును, భయంకరమైన నీ బహుదంతములను గాంచి దేవతలతో కూడిన లోకములన్నీ వెదచించున్నవి. వాని వల్లనే నేను కలత చెందుచున్నాను. ఓ సర్వవ్యాపక, ఓ విష్ణు, పలు ప్రకాశమాన వర్ణములతో ఆకాశమును తాకుచు విప్పాలన వక్త్రములు, తేజోమయమైన నేత్రములు కలిగిన నిన్ను గాంచి నా మనస్సు భీతిచే కలత నొందినది. మనోస్థిరత్వము కానీ సమత్వం కానీ నేను ఏమాత్రం నిలుపుకొనలేకున్నాను. దంష్టాకరాల నిచతే ముఖాని దుష్టయ కాల నల సన్నిభాని దిశో నజానే నలభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఓ దేవదేవ, ప్రపంచ శరణ్య, దయచే నా ఎడ ప్రసన్నడుగుము. నీ మండుతున్న మృత్యువును పోలిన ముఖములను మరియు భయంకరమైన దంతములను గాంచి సమత్వం నిలుపుకొనలేక సర్వవిధములా నేను భ్రాంతుడినైతిని. తమ పక్షపు రాజులందరితో సహా ధృతరాష్ట్రతనయులు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మరియు మా పక్షపు యోధ ముఖ్యులు కూడా వేగముగా నీ భయంకరమైన నోలయందు ప్రవేశించున్నారు. వారిలో కొందరు నీ దంతముల నడుమ చూర్ణిత స్థిరులై తగులుకొంటూ నేను గాంచుచున్నాను. యదా నదీనాం బహూంబు వేగ సముద్రమేమా మేవాభిముఖాద్రవంతి తదా తవా మినర్లోక వీర విశంతి వక్తాన్నభివిజ్వలంతి. నదీ ప్రవాహమును సముద్రమందు ప్రవేశించే రీతి ఈ మహాయోధులందరూ నీ నోళ్ళయందు ప్రవేశించుచు మండిపోచున్నారు. జ్వలించు అగ్నియందు నాశముఖరకై శలభములు ప్రవేశించే రీతి జనులందరూ అత్యంత వేగముగా నీ వక్తమందు ప్రవేశించున్నట్లు నేను గాంచుచున్నాను. ఓ విష్ణు, నీవు సమస్త జనులను మండుచున్న నోళ్ళ ద్వారా అన్ని వైపుల నుండి మింగివేయుచున్నట్లుగా నేను గాంచుచున్నాను. విశ్వమంతటిని నీ తేజస్సు ఆవరించి భయంకరములను మరియు తాపకరములను కిరణం చేయని వ్యక్తములగుచున్నావు. ఓ దేవదేవ, భయంకర రూపంతో ఉన్న నీవెవరమో నాకు దయతో తెలియజేయము. నీకు వందనం అర్పించను, నా ఎడ ప్రసన్నడవము. నీవు దేవదేవుడువు.
నీ కార్యమును ఎరుగులేకున్నందున నిన్ను గూర్చి నేను తెలుసుకొని కోరుచున్నాను. ఇలా చెప్పి అర్జునుడు ఆయన యొక్క ఆ స్థితిని వ్యక్తం చేస్తారు. ఇప్పుడు భగవంతుడు మాట్లాడతారు. శ్రీ భగవానువాచ కాలోస్మి లోక క్షైకృత్ ప్రవుద్ధో లోకాన్ సమాహత్తుమిహ ప్రవృత్త ఋతే పిత్వాన్న భవిష్యంతి సర్వే ఏ వస్థిత ప్రత్యనీకేషు యోధ. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికను, నేను ఘనమైన లోక వినాశకర కాలమును జనులందరినీ నశింపచేయటికే నేను ఇచ్చట కరుదించి తిని నీవు అనగా పాండవులు తప్ప ఇచ్చటున్న ఇరుపక్ష యోధాను యోధులందరూ చంపబడనున్నారు. అందుచే లెమ్ము యుద్ధ సన్నద్ధుడై కీర్తిని గడింపము, శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యమును అనుభవింపు. ఓ శవ్యసాచి, నా ఏర్పాటు చే వారందరూ ఇదివరకే మరణించున్నందున ఈ యుద్ధమున నీవు కేవలం నిమిత్తమాత్రమగుము. చూసారా, ఈ శ్లోకమే ఇందాక నుంచి వింటూ ఉన్నాను నేను. ఇది నా భాగ్యవశాన గిఫ్ట్గా వచ్చింది. శిల ప్రభుపాదులు వారి 1400 గంటల లెక్చర్స్, అందులో ఇదే శ్లోకం వచ్చింది. తస్మాత్ ఇదే ఈ శ్లోకం, ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తస్మాత్ త్వముత్తిష్ట యశోలభస్వ జిత్వా శత్రూన్ ముంక్ష్య రాజ్యం సమృద్ధం మయావైతే నిహిత పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. నాయన, నువ్వు చేసేది ఏం లేదు, ఇదంతా నేను చేసేసాను. నువ్వు జస్ట్ టేక్ క్రెడిట్, యుద్ధం చేసిన క్రెడిట్ నువ్వు తీసుకో. ఆయన ముందే చెప్పాడు, నీవు చంపకుండాను యుద్ధమున బతుకుగలవారెవ్వరూ లేరు. ఎందుకని, వీళ్ళందరూ నాన్ సెన్స్ ఫెలోస్, ఆతతాయిలు. వీళ్ళు చేయకూడని అకృత్యాలనే చేశారు. కాబట్టి దెబ్బలు తిన్నవాడు నువ్వు, అంటే నీ కుటుంబం వీళ్ళతో అవమానాలు పొంది ఇబ్బందులు పడి వాళ్ళ చేత చంపడానికి ఎన్నోసార్లు వాళ్ళు ప్రయత్నం చేసి అలాంటి వాళ్ళని మీరు క్షమించినా వాళ్ళు ఈ దుర్మార్గులు భూమి మీద ఉండడానికి అర్హులు కాదని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. నిమిత్తమాత్రుడు జస్ట్, మనం కూడా ఈ ప్రపంచంలో అర్జునులా నిమిత్తమాత్రుడు అవ్వాలి. ఇది విన్న తర్వాత మనకి చాలా డౌట్స్ వచ్చేస్తాయి, బాబు ఏమిటిది అనిపిస్తుంది. కానీ భగవంతుడు ఇక్కడ ఎవరైతే అధర్మవర్తనలై ఉన్నారో వాళ్ళ నుంచి ఈ భూమిని రక్షించడానికి యుద్ధం చేయక తప్పలేదు తప్ప, ఏదో మనం పాషాణ మతాల్లో చూసినట్టు నా పార్టీలో జాయిన్ అవ్వలేదు కాదు చంపేస్తున్నాను అది లేదు. భీష్ముడు ఎవరి పార్టీ? ఈయన పార్టీ కాదుగా, అధర్మం పార్టీ. ఈయన భక్తుడైనప్పటికీ కూడా కాబట్టి భగవంతుడు ఏం చూస్తాడే, ధర్మమా అధర్మమా? మనం ఉదాహరణకి అబ్దుల్ కలాం గారిని మనం ఏమన్నా ఒక మాట అనగలమా? ఆయన మహాత్ముడు, మన మతం కాదే. ఇక్కడ మతం చూడ మనం, మహాత్ముడు అంతే, గ్రేట్ పర్సన్. నెల్సన్ మండేలా మన దేశం కాదే, గ్రేట్ పర్సన్. మంచి ఎక్కడున్నా ఖచ్చితంగా యాక్సెప్ట్. ఇది మనకు ధర్మం ఆధారంగా, మతం ఆధారంగా కాదు, మనం ధర్మం ఆధారంగా చూస్తాం. సరే, ఇక్కడ స్వామి చాలా చెప్తున్నారు. ఇదంతా చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చెప్తా, ద్రోణుడు భీష్ముడు జయద్రథుడు కర్ణుడు ఇతర మహాయోధులందరూ నాచే ఇదివరకే చంపబడింది, కావున నీవు వారిని సంహరింపు. ఏమాత్రమో వ్యధనంద కేవలం యుద్ధమును నింపు. నీవు తప్పక నీ శత్రువులను రణమును నశింపజేయగలవు. ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు. ధృతరాష్ట్రంతో సంజయుడు పలికిన, ఓ రాజా, దేవదేవుని ఈ పలుకుల్ని విన్న పిమ్మట కంపించుచున్న అర్జునుడు ముకులితాహస్తుడై మరల వచన వందనములు నసగను. భీతిని కూడిన వాడై అతడు డగ్గుత్తికుతో, అంటే గొంతు పుడిపోయింది. ఇలా ఫ్రెండ్ అనుకున్నాడు కదా, ఇప్పుడు చూడండి మీరు వస్తుంది. మనం 12వ అధ్యాయం చెప్పి 11 చెప్పుకున్నాం, ఎందుకంటే మరి తెలియాలిగా అందుకు. ఇప్పుడు అర్జును చెప్తాడు, స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్య జగత్ ప్రభుశత్యనురజ్జతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘ. 11వ అధ్యాయం 36 అర్జునుడు పలికిను, ఓ హృషికేశ, నీ నామను విన్నంతనే లోకమంతయు సంతోషించి ప్రతి ఒక్కరు నీ ఎడ అనురక్తులుగుచున్నారు. సిద్ధ సమూహములు నీకు గౌరవపూర్వకంగా అంజలి ఘటించున్నను. రాక్షసులు భీతి చెందిన వారై పలుదిక్కుల పలాయన మగుచున్నారు. ఇది ఎంత యుక్తంగానే ఉన్నది. ఓ మహాత్మా, బ్రహ్మదేవుని కంటేను ఘనమైన వాడా, నీవే ఆది సృష్టికర్తవు, అట్టి నీకు వారిందులకు నమస్తులు అర్పింపరు. ఓ అనంత దేవదేవ జగన్నివాస, నీవు అక్షయమగు మూలమువు, సర్వకారణ కారణుడు, ఈ భౌతిక సృష్టికి అతీతుడువు.
నీవు ఆదిదేవుడు, సనాతన పురుషుడవు, విశ్వమునకు ఉత్కృష్టమైన ఆశ్రయము నీవే, సర్వము ఎరిగిన వాడవు, తెలియదగిన సర్వము నీవే, ప్రకృతి గుణములకు అతీతుడమైన నీవే దివ్య శరణ్యుడు, ఓ అనంతరూప, ఈ సమస్త విశ్వము నీచే ఆవరింపబడి ఉన్నది. ఇలా చాలా చెప్పిన తర్వాత ఇది మీరు మళ్ళీ చదువుకోండి. ఇగో ఈ 42వ శ్లోకంలో చెప్తాడు, సకేతి మత్వా ప్రసవం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సకేతి, అజానత మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేణ వాపి. ఈ శ్లోకాన్ని మెచ్చుకోను, అంటే ఇద్భావం, నీ మహిమను తెలియక నిన్ను మిత్రునిగా భావించి, ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమ అని తొందరపాటుగా సంబోధించి తిని, ప్రేమతో కానీ లేదా మూర్ఖత్వంతో కానీ నేను నిర్ణయించిన దాన్ని అంతటినీ కరుణతో క్షమింపు. మనం విశ్రాంతి కొన్నప్పుడు, ఒకే సైపై శనించినప్పుడు, కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు, ఒంటరిగా కొన్ని మార్లు, పలు మిత్రుల సమక్షంలో మరికొన్ని మార్లు, నేను నిన్ను వేళాకోళంగా అగౌరవపరిచితిని, ఓ అచ్యుత, ఆ అపరాధములన్నింటినీ నన్ను క్షమింపు. ఎలా క్షమించాలో కూడా చెప్పాడు ఆయన.